రోజు ఇక్కడ సమావేశమైనాం. అయితే ఎక్కడి నుండి మార్పు రావాలి? ముందు మన ఇంట్లో నుండే స్టార్ట్ చేద్దాం. మనం మన పిల్లల్ని అబ్బాయైనా అమ్మాయైనా ఒకే రకంగా పెంచి వాళ్ళిద్దరికీ చదువుకునే అవకాశాల్లో సమానంగా, వాళ్ళు పనిచేసే దగ్గర సమానంగా, అంటే అమ్మాయి ఉంటే అమ్మాయికి పని చెప్తాం మనం, అబ్బాయికి చెప్పం అమ్మ నువ్వు గిన్నెల్లోము ఆ పని చేయు అనే స్కూల్కి వెళ్తాడు. అంతేగాని అమ్మాయి కూడా సైకిల్ ఎక్కి బయటకు వెళ్తుంది, అమ్మాయి కూడా బయట బాగా చదువుకొని అన్నిట్లో ముందుంటుంది అని చెప్పి చెప్పాము. నువ్వు అన్న పని చేయని చెప్తే రేపు పొద్దున ఎట్లా తయారవుతారు వాళ్ళు? అంటే అమ్మాయి ఎప్పుడైనా కానీ పని చేయాలి. రేపు పొద్దున బయట తిరిగినా వాళ్ళు బయటకు వెళ్ళిపోయినా కానీ భర్తకి, అంటే చిన్నప్పుడు మనము అబ్బాయిలు అట్లే పెంచుకున్నాం కదా, రేపు పొద్దున వాడు అట్లే తయారవుతుంది, ఇంట్లో చూస్తుండు కదా వాళ్ళ చెల్లె ఎట్లా చేస్తుంది. అంటే ఆడపిల్లలు వాళ్ళు చదివినా చదవకుండా వాళ్ళంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ పని చేయాల్సిందే ఇంట్లో అని చెప్పే ఉద్దేశం కల్పించిన వాళ్ళ మోసం. అందుకని మనం ముందు మన ఇంటి నుండి మార్పుని తీసుకు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చక్రాన్పల్లి గ్రామంలో ఈరోజు మహిళా సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మహిళలు పురుషులతో సమానంగా ఉండాలి అని అంటే అది ఇంటి నుంచే మొదలవ్వాలి. ప్రభుత్వాలు కూడా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాడదాం. అదేవిధంగా ఈ సమాజంలో ఇంకా పురుషాధిక్యతను పెంచి పోషిస్తున్న మనువాదాన్ని వ్యతిరేకిద్దామనే నినాదంతో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని రంగాల్లో అన్ని వైపులా మహిళలు సమానంగా ముందుకు వస్తున్నా కానీ అవకాశాలు కల్పించడంలో కావచ్చు, మహిళలను ముందువైపుగా వాళ్లకు వెళ్ళేటప్పుడు సహకరించడంలో కావచ్చు, ఈరోజు ప్రభుత్వాలు కానీ ఇంట్లో కానీ సహకారం అందని పరిస్థితి ఉంది. ఆకాశంలో సగం మనం, తారల్లో సగం మనం అని ముందుకొస్తున్న మహిళలకు ఈరోజు అవకాశాల్లో మాత్రం సమానత్వం లేకుండా పోయింది. దాంట్లో భాగమే ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు, రాజకీయ రంగంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు వరకు కూడా చట్టసభల్లో ఆమోదం పొందలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లును మొత్తం పార్లమెంట్లో కూడా పాస్ చేసి మహిళలందరికీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమాజంలో మనువాదాన్ని పెంచి పోషిస్తూ మహిళను సెకండరీ గ్రేడ్ బానిసలుగా చూస్తున్న వ్యవస్థ పోవాలనంటే మనువాద భావజాలాన్ని తిప్పికొట్టేవైపుగా మహిళలందరూ